జర్సీ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నూతనంగా ప్రారంభించిన మన చందు వెట్ ఫార్మా జర్సీ పట్టణంలోని కురిచేడు రోడ్డులో గల ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన సత్యసాయి లాడ్జి క్రింద మా ప్రత్యేకతలు 24 గంటల పాటు షాపు మరియు వైద్యులు అందుబాటులో ఉంటారు. పౌల్ట్రీ ఫార్మ్స్ ను పరీక్షించి తగిన మందులు ఇవ్వబడును. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. గొర్రెలు మేకలకు ఉచితంగా వ్యాక్సినేషన్ సర్వీస్ చేయబడును మరియు పెట్ క్లినిక్ సదుపాయం కలదు. గమనిక, మా వద్ద అన్ని రకాల పశువుల మందులు మరియు టీకాలు సరసమైన ధరలకే లభించును. ఈ అవకాశాన్ని తామెల్లరూ తప్పక సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాము. ఇట్లు ప్రొప్రైటర్ చెన్నకేశవులు అలియాస్ చందు. సెల్ 888-544-5334. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ వరికూటి నాగరాజు ఈరోజు ఉదయం పలువురు జన సైనికులతో కలిసి దర్శి కాలువలోకి శుక్రవారం సాయంత్రం చేరుకొని ప్రవహిస్తున్న సాగర్ జలాల ప్రవాహాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. తదుపరి ఎన్ఏపీ రక్షిత తాగునీటి చెరువుకు నీటిని పంపింగ్ జరిగే విధానమును చూడటం జరిగింది. అనంతరం ఫిల్టర్ బెడ్ల వద్దకు చేరుకొని ఫిల్టర్ బెడ్లు నుంచి సంపులోకి చేరుకుంటున్న ఫిల్టర్ అయిన నీళ్లను చూడటం జరిగింది. ఫిల్టర్ అయిన నీళ్లను ఖాళీ బాటిల్లో నింపి ఆ నీటి పరిస్థితిని చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. రక్షిత తాగునీరు పరిస్థితి బాగుగా లేనట్లుగా వరికుటి ప్రాథమికంగా భావించి సరైన తాగునీరు లేనందున ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని, అధికారులు రక్షిత తాగునీరు నీటి విషయంలో తగిన శ్రద్ధ కనపరిచి తగు జాగ్రత్తలు చేపట్టాలని వరికుటి అన్నారు. జై జనసేన. ఈరోజు మేము దర్శి పట్టణంలోని దర్శి పట్టణం మరియు అలాగే దర్శికి దగ్గరలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా చేసే కేంద్రమైన దర్శి పట్టణంలోని చెరువు దగ్గర ఉన్నాం. ఈరోజు దర్శి మరియు దర్శి చుట్టుపక్కన ఉన్న మండలాల్లో విపరీతమైన నీటి ఎద్దడి, తాగునీరు కావాలంటే ప్యూరిఫికేషన్ వాటర్ కోసం వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ దర్శి చెరువు దగ్గరికి ఎన్ఏపి యొక్క చెరువు దగ్గరికి రావడం జరిగింది. ఇది మీరు చూస్తూ ఉండండి. దీంట్లో ఇది చెరువు దగ్గర నుంచి ప్యూరిఫికేషన్ అయిన వాటర్ ఇది. బట్ ఇది చూడడానికి డ్రైనేజ్ వాటర్ కన్నా దారుణంగా ఉన్న పరిస్థితి. ఈరోజు ఈ చెరువులో కాలువ దగ్గర నుంచి దర్శి చెరువులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బిడ్లలో నుంచి ప్యూరిఫికేషన్ అయ్యి ఇక్కడ ట్యాంకర్కి వస్తుంది. ఈ ట్యాంకర్లో తీసుకున్న వాటర్ ఈరోజున్న ఈ ప్రభుత్వం ఎంత అవినీతిమయంలో కూరుకుపోయిందంటే ఈ వాటర్ ప్యూరిఫై అయిన చూస్తే ఈరోజున్న ప్రస్తుత దయనీయమైన స్థితి మనం 2023లో ఉన్న గత పురాతన పద్ధతుల నుంచి ఎలా ఉందో అలానే ఈ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు దగ్గర నుంచి డైరెక్ట్గా అవినీతి చేస్తూనే అలాగే పరోక్షంగా కూడా ప్రజాధనాన్ని రక్తం లెక్క ఎలా తాగుతున్నారు అనేదానికి ఒక ఉదాహరణ. దర్శి పట్టణంలో గత కొన్ని నెలలుగా అయా నీటి వల్ల
కొత్త జబ్బులు వస్తున్నాయి ఈ జబ్బులకి మేము హాస్పిటల్కి డబ్బులు తగలేయల ఈ వాటర్ కంటామినేషన్ వల్ల వైరల్ ఫీవర్స్ అలాగే రకరకాల జబ్బులతో ఆకలో మహాప్రభో అన్నట్లుగా జబ్బులో మహాప్రభో అని ఇక్కడ ఉన్న అధికార పక్షం వారికి చెప్తున్నా ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం అవినీతి మాయంలో కూరుకుపోయింది అన్నడానికి ఈ దర్శి పట్టణంలో ఉన్న చెరువు అనేది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు ఇప్పటికైనా పాలకులు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళు పేద ప్రజలను పేరు చెప్పుకుంటూ అనుభవిస్తున్న దోచుకుంటున్న ఈ సొమ్ముని కొంచెమైనా ప్రజలకు ఉపయోగపెట్టాలని సరైన పద్ధతిలో వాడాలని జనసేన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన।